फ्रेंड्स तुलसी मोक्क द्वारा मनकु अनेक विशेषमैनटुवंटि संकेतालु लभिस्तू उंटाई तुलसी मोक्क मनकु राबोये संकटाल गुरिंची मनकु संकेतालनु इस्तुंदि अदे विधंगा तुलसी मनकु कलगबोये शुभालनु गुरिंची कूडा संकेतालनु अंदिस्तुंदि ఒకవేళ మీరు తులసిని శ్రద్ధగా ధ్యానిస్తే మనకు రాబోయే కాలంలో ఏం జరగబోతోంది అనేది కూడా వివరంగా తెలిసిపోతుంది. పురాణాల్లో తులసిని ఒక మొక్కగా కాకుండా ఒక అలౌకిక శక్తిగా భావించేవారు. తులసిలో సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసం చేస్తుంది. అందుకే తులసిని భగవాన్ విష్ణువుతో సమానంగా భావిస్తారు. అందుకే ఈ తులసి లక్ష్మీ మరియు విష్ణుమూర్తి కలిసి నివాసం చేస్తున్న స్థలంలోనే ఉంటుంది. తులసి పూజ చేసేవారు నరకానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. తులసి సేవ చేసే ప్రతి మనిషి గోలోకానికి వెళ్తారు. ఎక్కడైతే తులసి నివాసం ఉంటుందో అక్కడ దుష్ట శక్తులు నిలబడవు. అందుకే తులసిని ఇంటి ముందు పెంచాలి అనే నియమం ఉంది. పెంచుతున్న ఇంటిలో అకాల మృత్యువు కూడా సంభవించదు. ఎవరైతే తులసి పూజలు నిత్యం చేస్తారో వారి ఇంట్లో శోకం అనేది ఉండదు. దాంతో పాటుగా తులసిని పెంచడానికి మరో ముఖ్య కారణం ఏంటంటే రాబోయే కాలంలో ఏం జరగబోతుంది అనేది తులసి మనకు సూచిస్తుంది. తులసి మొక్కకు నిత్యం నీరు పోస్తూ పూజలు చేస్తూ నిరీక్షిస్తే కనుక తప్పకుండా మనకు సంకేతాలను అందిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు మరియు రాబోయేటటువంటి కీడులు అంతేకాకుండా దుష్ట ప్రభావాల గురించి మనకు తులసి చక్కగా సంకేతం ఇస్తుంది. దీంతో మనం జాగ్రత్త పడి రాబోయే సంఘటన నుండి తప్పించుకోవచ్చు. ఇలాంటి ఎన్నో విషయాలు మనకు తులసి తెలియజేస్తుంది. ఎప్పుడైనా ఏదైనా మంచి లేదా చెడు జరగబోతోంది అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి మొక్కలు మనకు సంకేతాలనిస్తూ ఉంటాయి. అయితే తులసి మొక్క ద్వారా మనకు ఏ సంకేతాలు వస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీ ఇంటి ముందు కూడా తులసి మొక్కను గనక పెంచుతూ ఉంటే తులసి మొక్క ద్వారా మీకు ఎటువంటి సంకేతాలు అందుతాయి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. మీకు ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటుగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తద్వారా మీకు అన్ని నోటిఫికేషన్స్ అందుతాయి. మరి తులసి ద్వారా మనకొచ్చే మొదటి సంకేతం ఏంటంటే, ఒకవేళ తులసి మొక్క వాడిపోతే గనక అది అశుభానికి సూచన. అందుకే తులసి మొక్కకు నిత్యం నీరు పోస్తూ పచ్చగా నిండుగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ తులసి మొక్కకు నీరు అందిస్తున్నా కూడా అది వాడిపోవడం లేదా ఎండిపోవడం లేదా చనిపోవడం జరిగితే అది చాలా అశుభాన్ని సూచిస్తుంది. ఏదో ఒక కారణం చేత మీ ధనాన్ని మొత్తాన్ని మీరు వెచ్చించాల్సి ఉంటుంది. ఏదో పెద్ద విపత్తు సంభవించబోతోంది అని అర్థం. అందుకే తులసి మొక్క వాడిపోకుండా చనిపోకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక తులసి ఇచ్చే రెండవ సంకేతం ఏంటంటే, ఒకవేళ తులసి మొక్క యొక్క ఆకులు పచ్చగా ఉన్నప్పుడే వాటంతట అవే రాలిపోతుంటే కనుక అది ఎంతమాత్రం మంచిది కాదు. ఎండినా లేకపోతే పండిన ఆకులు గాలికి రాలిపోతే పర్వాలేదు. కానీ పచ్చగా ఉన్నటువంటి ఆకులు వాటంతటవే రాలితే గనక లక్ష్మీదేవి మీపై ఆగ్రహించినట్టే, మిమ్మల్ని విడిచి వెళ్లిపోతున్నట్టే. మీ ఇంట్లో లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు జరుగుతూ ఉండవచ్చు. అంటే ఇంట్లో వారిలో తమలో తాము పడకపోవడం, గొడవలు జరగడం వంటివన్నమాట. అంతేకాకుండా స్త్రీల పట్ల దుర్మార్గంగా వ్యవహరించడం, ఇంటిలో మద్యపానం చేయడం, మాంసాన్ని తినడం వంటి పనులు చేస్తే లక్ష్మీదేవి వారి ఇంట ఉండదు. ఇక తులసి ఇచ్చే మూడవ సంకేతం, తులసి మొక్క పక్కన చిన్న చిన్న తులసి మొక్కలు గనక మొలిస్తే అది మీకు చాలా శుభాన్ని కలగజేస్తుంది. మీ ఇంటికి ధనం ప్రాప్తిస్తుంది. అదేవిధంగా అనేక మార్గాల నుండి లక్ష్మి మీ ఇంటికి వస్తుంది. ఒకవేళ మీ ఇంటి ముందు తులసి మొక్క దానంతట అదే మొలిస్తే గనక సాక్షాత్తు లక్ష్మీదేవి మీ మీద కటాక్షించినట్టే. ఎక్కడైతే లక్ష్మీదేవి ప్రవేశిస్తుందో అక్కడ పచ్చగా మొక్కలు మొలుస్తూ ఉంటాయి. ఇక తులసి ఇచ్చే నాలుగవ సంకేతం, తులసి మొక్క దగ్గర చీమలు రావడం. ఫ్రెండ్స్, ఒకవేళ మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి మొక్క యొక్క కోట దగ్గరికి లేదా తులసి కోట దగ్గరికి చీమలు గనక చేరితే అది చాలా మంచి సంకేతం. అదే తులసి మొక్క చుట్టూ ఇతర పురుగులు లేదా సాలె పురుగులు చేరితే ధనాన్ని నష్టపోతాము అని అర్థం. కాబట్టి తులసి మొక్కను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. తులసి మొక్కకు సాలెగూడు గనక ఉంటే మీ ధనం దొంగిలింపబడుతుంది అని అర్థం. ఇక తులసి మొక్క ఇచ్చే ఐదవ సంకేతం, తులసి మొక్క పచ్చగా నిండుగా ఉండడం. ఫ్రెండ్స్, తులసి మొక్క యొక్క ఆకులు పచ్చగాను నిండుగాను గుబురుగాను చక్కగా పూలతో నిండి ఉంటే ఆ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. ఎటువంటి సమస్యలు లేకుండా ఎప్పుడూ ఆ చెట్టులాగానే కళకళలాడుతూ ఉంటుంది అని
అది శుభ సంకేతంగా సూచిస్తారు. తులసి మొక్క ఎంత గుబురుగా పచ్చగా ఉంటుందో మీ కుటుంబం కూడా అంతే సుఖంగా ఉంటుంది, సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. ఇంటి ముందున్న తులసిని బట్టి ఆ ఇంటి యొక్క పరిస్థితిని, వాతావరణాన్ని మనం అంచనా వేయొచ్చు. ఒకవేళ ఇంటి వాతావరణం చక్కగా ఉండి మంచి సంస్కారవంతులు ఆ ఇంట్లో ఉంటే గనక ఆ ఇంటిలో ఉన్నటువంటి తులసి మొక్క కూడా నిండుగాను పచ్చగాను అందంగాను కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీ ఇంట్లో కూడా తులసి మొక్క ఉంటే దాని యొక్క సంరక్షణ చక్కగా చేయండి. అప్పుడు తులసి మీకు వృద్ధిని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్ లో జై తులసి తల్లి అని కామెంట్ చేయండి.